నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. మావునార్ లోక్సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితులను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఇతర పార్టీల నేతలను కూడా చేర్చుకున్న పరిస్థితి. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. ఆయన రాజకీయ ఎత్తుగడలు వేయడంలో, స్కెచ్ వేయడంలో కూడా దిట్ట. ఆయన తన సామాజిక వర్గంతో పాటు ఇతర పార్టీ నేతలను కూడా లోపలనే మంతనాలు జరుపుతూ, పార్టీలకు ఆహ్వానిస్తూ వంశీచంద్రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు తెలంగాణలో బలమైన సామాజిక వర్గం చెందిన జితేందర్ రెడ్డి అదే సామాజిక వర్గంతో పాటు ఇతర పార్టీ నేతలను కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకుంటూ స్కెచ్ చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడాలి దీన్ని? నేను ఎప్పుడు కూడా శేఖర్ సామాజిక వర్గంకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడైనా కానీ నేను మీ అందరికీ తెలుసు, గత 28 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నవాడిని, ప్రజల్లో ఉండి ప్రజల అభిమానం పొందినవాడిని. ఎవరైనా కానీ ఏ నాకు కులము మతము అనే దానిని నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్ని రంగాల వాళ్ళతోటి కూడా నేను కలిసిమెలిసి వాళ్ళతోటి జీవితం సాగిస్తూ నా పొలిటికల్ మహబూబ్ నగర్ ప్రజలతోటి నేను జీవించడం జరుగుతుంది. కాబట్టి ఒక్క సామాజిక వర్గానికే జితేందర్ రెడ్డి ముద్రేయబడడు. ఆయన అన్ని సామాజిక వర్గాలతోటి కలిసిమెలిసి ఉంటాడు. అదే కాకుండా ఇవాళ మనం చూస్తుంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో, అదేవిధంగా నాగర్ కర్నూలు సెగ్మెంట్లో కూడా మనం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ఎలక్షన్ అనే దానిని చూడడం దాంట్లో రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక దమ్మున్న మగోడు, ఒక సత్తా ఉన్న మనిషి, అనుకున్నది చేస్తాడు. మాకు ఏదైతే అభివృద్ధి కావాలనుకున్నామో, ఏదైతే గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఏదైతే తెలంగాణని టోటల్గా తొక్కి పడేసిండో, అప్పుల పాలు చేసిండో, ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదో, ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడో, ఇవన్నిటిని కూడా అంటే మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆనాడు ఇచ్చిన మాట తప్పని నాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. అదే విధంగా అదే లైన్లో అదే దీంట్లో కూడా నేను కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని శ్రమిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మొన్న మేనిఫెస్టోలో చెప్పిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 పథకాలను కూడా అమలు చేయడానికి అతను అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఈ 6 గ్యారంటీలో ఒకటే గ్యారంటీ అమలవుతున్న పరిస్థితి, ఈ 5 గ్యారంటీలు కూడా అమలయ్యేది లేదు. ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల కోసం మాత్రమే ప్రభావాలు పడుతున్నారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఆ 5 గ్యారంటీలు అయితే నమ్మకం ఉందా సార్? 100% నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయనకు శ్రమిస్తున్నాడు, ఏ విధంగా ఆర్థిక విధానాలను అన్నింటిని కూడా సమకూరుస్తున్నాడు మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానాన్ని టోటల్గా చిల్లాబల్లం చేసేసి, అప్పుల పాలు చేసి, ప్రజలకు అందకుండా చేసిన కేసీఆర్ దాదాపు ఒక బడ్జెట్నే తినేసిండు. టోటల్గా ఒక బడ్జెట్నే ఖతం చేసేసుకుండు, మింగేసాడు. ఆ బడ్జెట్ను మళ్ళీ ఒకసారి కలెక్షన్ చేసి అందరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి తీసుకునే ట్యాక్స్ రూపంగా కానీ, వచ్చే ఆబ్దాని రూపంలో కానీ ఇవన్నిటిని కూడా సమకూర్చి ప్రజలకు కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీ బస్సు అనేది నడుస్తున్నది, 500 రూపీస్ సిలిండర్ అనేది కూడా మనకు వస్తున్నది. అదేవిధంగా 200 యూనిట్ అనే దానికి కూడా ఆల్రెడీ కరెంటు బిల్లులలో కూడా మనం చూస్తున్నాం 0 బిల్స్ వస్తున్నాయి చాలామంది కూడా. కాబట్టి ఈ మూడు అంశాలు పూర్తి అయ్యాయి. కాబట్టి ఇక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ 3 అంశాలను కూడా ఆయన చేస్తాడని చెప్పి వాళ్ళ ప్రజలలో టోటల్ విశ్వాసం ఉన్నది. అన్నాడు లంక బిందెలు అనుకున్నాం కానీ ఉట్టి కాలి బిందెలు ఇచ్చిపోయాడు అని చెప్పి. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి అమలు చేస్తారు సార్? చేస్తారండి. ఇప్పుడు ఎట్లా అంటే వృధా ఖర్చు చేయకుండా, వృధా ప్రజలు ఇచ్చిన సొమ్ముని ఏదైతే ఉన్నదో దాన్ని వృధా ఖర్చు చేయకుండా, ఇష్టం ఉన్నట్టు రాత్రి ఒక పెగ్గు కొట్టిన తర్వాత ఏదో ఒక స్కీమ్ వచ్చిన తర్వాత అటువంటి స్కీమ్ని ఏదైతే ఉందో ఫ్రీ గొర్రెలు అని చెప్పి, లేకపోతే ఫ్రీ కంటి వెలుగు అని చెప్పి ఒక ప్రాజెక్టు, ఇటువంటి అన్ని ప్రజలకు అవసరం లేదు. కావాల్సిన
ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో యువతులకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళ అవసరానికి కావాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి చేయాలనే విధంగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మూలాన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విధానం అనేది కూడా ఏందో తెలుస్తున్నది. ఆయన ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలకందరికీ కూడా చూపించిన దాని ప్రకారంగా ఇవాళ ఏ రకంగా ఆర్థికంగా వస్తుంది రాష్ట్రానికి, ఏ విధంగా ఖర్చులు ఉంటాయి, పెన్షన్లు ఎలా ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఎలా ఉంటుంది, జీతాలు ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా ప్రజలకు కూడా అవగాహన ఉన్నది చేస్తున్నారు. కొద్దిగా అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోనికి కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. అదే అంతేకాకుండా ఇవాళ ఆయన చేస్తున్న పనులు నాన్ కరప్షన్ అనే దానిని కూడా ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నాడో దానికి చాలామంది మెచ్చి పెట్టుబడులు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో డిస్కషన్స్ అవుతున్నాయి. నేను కూడా ఏదైతుందో తీసుకున్నాను, ఏది మన స్పెషల్ రిప్రజెంటేటివ్ ఢిల్లీగా తీసుకున్న దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని కూడా మేము అట్రాక్ట్ చేస్తాం. మనకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తాం. కాబట్టి తెలంగాణ తిజోరీని మళ్ళీ ఒక్కసారి సర్ప్లస్లోకి తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా ఇవాళ టీం పనిచేసి తీసుకొస్తామనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి, 72 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఒక యువకుడు మన దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక మంచి నీతితోటి, ఒక మంచి ప్లానింగ్ తోటి, ఒక మంచి విజన్ తోటి ఏదైతే ఉన్నదో ఈజ్ రెడీ టు కమ్ అమంగ్ ద పీపుల్. కాబట్టి ఆ ప్లానింగ్ దాంట్లో చేసి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అంతా అన్ని పక్కకు పెట్టి రేపు పొద్దున మనకు కావాల్సింది అభివృద్ధి పాలమూరు జిల్లాది. పాలమూరు జిల్లా ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదైతే ఉన్నదో మనం వెనుకబడుతున్నాం. ఆనాడు ఎంపీలందరూ కూడా భేటీ వాళ్ళు వచ్చి చేయడం, అది మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు అట్లే పోవడం, దాని తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ మహబూబ్ నగర్ జిల్లానే వలసలను ఆపకుండా, దాని అభివృద్ధి కాకుండా, దాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో నెగ్లెక్ట్ చేయడం, ఇవన్నిటిని కూడా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం మనకు దొరుకుతున్నది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి మనవాడు, ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా నేను, ప్లానింగ్ బోర్డు కమిషన్గా వైస్ చైర్మన్గా ఏదైతుందో చిన్నారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అది దానికి ఇవన్నిటిని కూడా అనుసంధానం చేయడానికి వంశీచందర్ కూడా ఒక యువకుడు, చదువుకున్నవాడు, మంచి అతనికి కూడా ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక టీం చేసుకొని ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మహబూబ్ నగర్ ప్రజలు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఎప్పుడు మన కేసీఆర్ అనేవాడు కదా, గాడిదికి గడ్డి పెట్టి ఆవుకు పాలు పిండితే వస్తాయా, గాడిదికి గడ్డి పెట్టి ఆవుకు పాలు పిండితే వస్తాయా. కాబట్టి బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన 3 అభ్యర్థులు, ఒకరు వంశీచందర్ రెడ్డితో పాటు బీజేపీ డికేఆర్న, అదేవిధంగా మన్నె శ్రీనివాసరెడ్డి, ఈ 3 కూడా బలమైన నాయకులే. మొత్తం కూడా చందర్ రెడ్డి స్కెచ్ ఏ విధంగా పారబోతుంది? నేను ఎప్పుడైనా న్యాయానికి పోరాడినవాడిని, అభివృద్ధికి పోరాడినవాడిని, ప్రజల కోసం ఉన్న మనిషిని కంప్లీట్గా. నేను ప్రజల మధ్యలకు ఎప్పుడు కూడా వెళ్ళి ప్రజలను విశ్వసింపజేసి వాళ్ళకు అభివృద్ధి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని ఎప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. అందుకే ఇవాళ నేను ఎప్పుడైతే ఎంపీగా ఉన్నానో మీరు చూస్తున్నారు, మీరు ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేను ఉండే కేసీఆర్ ఎంబడి పడి నా ఫామ్ హౌస్లో నేను కూర్చోబెట్టి, అడ్డాకల ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి కరువేనలో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాదు డబల్ ట్రాక్ రైల్ ఏదైతే వేసి మహబూబ్ నగర్ ఇవాళ ఎంతోమంది కమ్యూటర్స్, ఎంతోమంది ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఏదైతే ఉందో హ్యాపీగా ట్రైన్లో పోయి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రిఫైడ్ ట్రైన్ వితౌట్ ఎనీ కరువు లేకుండా స్ట్రేట్గా వెళ్ళి సమయంని కూడా వృధా చేయకుండా దాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా జడ్చల్లోకి వెళ్ళి మనం 4-లేన్ రోడ్డు చూస్తున్నాం. 4-లేన్ రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు, ఆనాడు పార్లమెంట్లో పోరాడి తీసుకొచ్చిన ఆ రోడ్డుతోటి ఎంత లాభాలు అవుతున్నాయని మనం చూస్తున్నాం. సిసిఐ సెంటర్, కాటన్ పర్చేసింగ్ సెంటర్, ఆనాడు మన రైతులు, ఎందుకంటే మీ అందరూ తెలుసు మన మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అటువంటి నల్లమట్టి అలంపూర్ కానీ గద్వాల ఏరియాలలో కానీ అక్కడ ఎంత ఉన్నా ఆ పత్తిని కూడా వాళ్ళందరూ కూడా వరంగల్కు తీసుకుపోయి అమ్ముకోవాల్సి వస్తే పరిస్థితి ఉండే, అటువంటిది మనం మహబూబ్ నగర్ తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఆర్థిక విధానానికి, ఆర్థిక ట్రెజరీకి, డిటిఓకు
డిస్ట్రిక్ట్ ట్రెజరీ దాంట్లో మనం కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పాస్పోర్ట్ సెంటర్ను మనం ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి నా వైపు తీసుకెళ్ళిన నన్ను తప్పకుండా ప్రజలు ఏదైతే ఉన్నదో జితేందర్ అన్న చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఆయన సొంత లాభం మీద ఏం లేదు. ఎప్పుడు ఏది చేసినా కానీ ఆయన ప్రజల కోసం చేస్తాడు, మంచి కోసం చేస్తాడు. ఎవరిని పక్కతోన్ బట్టి అనే విశ్వాసం వాళ్ళలో ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా 100% ఎస్ అభివృద్ధి కావాలంటే ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మనం నరేంద్ర మోదీ గారు ఉన్న నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉన్నా మనకు గల్లీలో కావాల్సింది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి. ఈడ అభివృద్ధి మహబూబ్ నగర్లో ఒక రోడ్ గుంత పడ్డదంటే ఆ గుంతను పూడ్చాల్సింది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆడ ఇది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీని ఇంట్లో పోయిందంటే దానికి పోలేయాల్సిందో లేకపోతే దాన్ని రెక్టిఫై చేయాల్సింది ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఫిలాసఫీ మాట్లాడేటోళ్ళు ఏమి తెలియనోళ్ళు ఏంది ఇది చేయనోళ్ళు మనకు ఈ రాజ్యాంగాన్ని ఇలా మనం చూస్తున్నది బేసిక్గా ఏదైతుందో మన అభివృద్ధి కోసం చూస్తున్నాం. ఇలా ఇవాళ పిల్లల భవిష్యత్ కోసం చూస్తున్నాం. మోదీ గారు వచ్చి ఇలాగ ఉద్యోగాలు ఇచ్చేది నేను అడుగుతున్నా కాదు కదా. రేపు పొద్దున ముఖ్యమంత్రి కదా 30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చేస్తున్నది వీళ్ళకు. టీచర్లకు రేపు డిఐలు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇచ్చేది? ఆర్టీసీ వాళ్ళకి అందరికీ వాళ్ళ సమస్యలు తీర్చాలంటే ఎవరు తీర్చాల? పెన్షన్దారులకు పైసలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు. ఇంతకుముందు పాత పద్ధతిలో కాదు, ఇదేది అందరూ ఎక్కడ పోతే ఆ గొర్రె పోయిన పోకల్లే అందరికి పోకుండా ఇది కాకుండా ప్రజలల్లో ఒక అవగాహన ఉన్నది కంపల్సరిగా ఏదైతే ఉన్నదో మన తెలంగాణ అని. మన దీనిని ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, మహబూబ్ నగర్ జిల్లా అనేది ఏదైతే ఉన్నదో అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి రెండింటికి రెండు సీట్లు. ఇప్పుడు అలా అలంపూర్లో కూడా నేను చూస్తే అవునన్న ఇవాళ ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు కాబట్టి మా ఆర్డిఎస్ కెనాల్ ఏదైతే ఉన్నదో దాని ఆధునీకరణ అవుతుంది. తర్వాత 9 లిఫ్ట్ పూర్తి అవుతుంది, వల్లూరు దగ్గర రిజర్వాయర్లు వస్తాయి. ఇవన్నీ మాకు మేము ఆడ ఓటేసి బీజేపీకి ఓటేస్తే మాకు రావు కదా. అవి కంపల్సరీ ఈడ ముఖ్య కాంగ్రెస్కి వేస్తేనే కదా మన ముఖ్యమంత్రి పనులు చేసేది. కానీ మీరు బీజేపీలో ఉన్నప్పుడు మీకు కిషన్ రెడ్డికి ఎందుకు తేడాలు వచ్చాయి? ఆ కిషన్ రెడ్డి కారణంగానే మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు, ఎంతవరకు వస్తాం సార్? నేను అవన్నీ దాని కిషన్ రెడ్డి అనే ముచ్చట నేను మాట్లాడాను. కానీ టోటల్గా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో. వాళ్ళకు జై శ్రీరామ్ అనడమొచ్చు, ఇది చేయడం కావచ్చు, కానీ ప్రజలకి ఏం చేయాలా, ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలా, రాజకీయం ఎట్లా నడపాలా, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనే అవగాహనము లేని బాడీ అది అక్కడిది. కాబట్టి అటువంటి దాంట్లో నేను ఉండలేకపోయినాను. నాకు ఒక అభివృద్ధి చేయగలిగే దాంట్లో మంచి ఛాన్స్ వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది. నా ఇష్టమైన రెండు పదవులు నాకు దొరికాయి. ఒకటేమో ఢిల్లీలో ఉండి స్పెషల్ రిప్రజెంటేటివ్గా నేను దేశ విదేశాలలో ఉన్న అంబాసిడర్లతో అందరితో కూడా కలిసి మాట్లాడి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక అవకాశము. రెండోదేమో అక్కడ ఉన్న నా పరిచయాలతోటి అవన్నిటితోటి ఏదైతుందో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ క్లియరెన్సెస్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సులు కానీ ఇవన్నిటిని కూడా తీసుకొచ్చేది. రెండోది నా ప్యాషన్. నాకు మొదటి నుంచి హ్యాపీగా నేను ఉన్నది స్పోర్ట్స్లో ఉన్నాను. స్పోర్ట్స్లో 14 సంవత్సరాలు ఏదైతే ఉందో, 16 సంవత్సరాలు ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాను. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కాగానే ఫస్ట్ అధ్యక్షుడు ఒలింపిక్ అసోసియేషన్గా అధ్యక్షుడిగా నేనున్నాను. కాబట్టి నాకు స్పోర్ట్స్లో ఉన్న ఇంట్రెస్ట్ తోటి ముఖ్యమంత్రి గారు నాకు అది కూడా ఆయనకు అడ్వైజర్గా పెట్టుకున్నాను. నా రెండు సబ్జెక్టులు ఉన్నది కాబట్టి నాకు పొద్దున్న లేస్తే ఎస్ నేను ఇప్పుడు ఈ రెండు పదవులకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, యూత్కు స్పోర్ట్స్లో యూత్కు చేసే అవకాశం నాకు ఇవ్వాలి వచ్చింది. చాలామంది అంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు టోటల్ స్పోర్ట్స్ను నెగ్లెక్ట్ చేసి పడేసిండు. నెగ్లెక్ట్ అసలు 100 crores కూడా బడ్జెట్ పెట్టలేదు, జీతాలకే సరిపోయి వాళ్ళ టీఏడిపి యూత్ వాళ్ళ టీఏడిఎల్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళ ట్రావెలింగ్స్ కానీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా
ఏ దాని మీద కూడా ఆయన పట్టించుకోకుండా యూత్ను అందరినీ కూడా పక్కకు పెట్టాడు. కాబట్టి ఆ యూత్ను ఒక స్టాండ్ మీదకి తీసుకురావాలనేది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆయనకు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో ఉన్నది. ఈజ్ ఆల్సో స్పోర్ట్స్ మ్యాన్, ఫుట్బాల్ కూడా మంచిగా ఆడతాడు ఆయన. కాబట్టి అటువంటి ఆయనకు నాకు ఇటువంటి పదవి ఇచ్చినందుకు తప్పకుండా న్యాయం చేస్తాము. ఈ దీనిని ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా ఇవ్వాలని నేను దాదాపు ఆల్మోస్ట్ 1 మంత్కి ఇక్కడనే కూర్చొని ఉన్నా. పదవి వచ్చిన ఆ రోజు నుంచి ఇక్కడనే కూర్చున్నా. మార్చ్ 16th కెళ్ళి 15th కెళ్ళి అనుకుంటా నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఐ వాంట్ టు సీ దట్ డెఫినెట్లీ ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా అభివృద్ధి వైపు నడిచే పార్టీకి ఓటేయాలి. అనవసరంగా ఓటేసి ఓటు చెడగొట్టుకుని రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన మీరు ఎంపీగా ప్రజల్లో మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ ఎలక్షన్లో కూడా మీరు ప్రత్యక్షంగా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రచారం లోపల నిర్వహిస్తున్నారు, దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, నా 7 మంది 7 సెగ్మెంట్లలో నా ఎమ్మెల్యేలు ఉన్నారు కంప్లీట్గా. సో వాళ్ళు వాళ్ళ ఇంపార్టెన్స్ ఆల్రెడీ ఉన్నది, వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ప్రచారాలు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా వాళ్ళు వ్యూహాలు చేసుకోవాలి, ఎందుకంటే అందరు మెజార్టీతోటి గెలిచిన వాళ్ళు, మెజార్టీతోటి గెలిచిన దీంట్లో. కాబట్టి నేను మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చి దాని కాన్ఫ్లిక్ట్ అయ్యి మళ్ళీ అనవసరంగా గొడవ అయ్యే బదులు దీని ప్రకారంగా నేను ఒక పెద్దరికంగా నాకు తెలిసిన పరిచయాలు, నన్ను నమ్మిన ప్రజలను, నా మీద ఏదైతే ఉందో విశ్వాసం ఉన్న ప్రజలను, వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానీ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్కు ఓటేపించే విధంగా ప్రయత్నాలు చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దానికంటే డీకేఆర్ అన్న ఓడగొట్టాలన్న కసి జితేందర్ రెడ్డిలో ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బీజేపీలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడిన దాఖలు కానీ అదేవిధంగా కలిసి కార్యక్రమాలు చేసిన దాఖలు కానీ చాలా తక్కువ. ఎందుకు డీకేఆర్ అన్న ఓడగొట్టాలన్న ఒక కసి ఎందుకు ఉంది? నాది మొట్టమొదటి నుంచి ఒక సిద్ధాంతం, నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి లాయల్గా ఉంటాను, నేను ఆ పార్టీలో కష్టపడి పనిచేస్తాను. నేను ఆనాడు లక్ష్మీపార్వతి పార్టీలో ఉన్నా కానీ చిన్న పార్టీలో ఉన్నా కానీ ఆనాడు 75,000 ఓట్లు తెచ్చుకోగలిగిన సెకండ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉన్నదో బీజేపీలోకి పోయిన తర్వాత ఎంపీగా గెలుచుకున్నా, పనిచేసిన, అక్కడ ఉన్న క్యాడర్ అందరూ కూడా కలుపుకొని తీసుకొని పోయినా, దాని తర్వాత టీడీపీలోకి పోయినా, టీడీపీ క్యాడరు నాయకులు అందరితోటి కలిసి మెలిచి ఎన్నడూ ఎక్కడ కూడా జితేందర్ రెడ్డి ద్రోహం చేస్తాడు, వెనక్కి పోతాడు అనే ముచ్చట లేకుండా పనిచేసిన మనిషిని. దాని తర్వాత టీఆర్ఎస్లో కూడా అందరు అభిమానం పొంది అన్ని రకాలుగా చేసి ఫ్లోర్ లీడర్గా అయినా. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్లో నేను వచ్చింది నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలబెట్టించుకోనికి మహబూబ్నగర్ జిల్లాలో, ప్లస్ నా ఇద్దరు నాగరికన్నులు ఇది పెళ్లి చేస్తుంది. దాంట్లో ఎవరైనా తుడుచుకపోతే దానికి నాకు సంబంధం లేదు. కానీ మోడీ వరకు కూడా మంచి పరిచయం జితేందర్ రెడ్డిని పైరవీలతోన డీకేఆర్న తన్నేసుకపోయింది సీటు అనే ఒక కసి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీకేఆర్నను పార్లమెంట్లో చూడొద్దనే దాంతోనే మీరు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది, వాస్తవమైనది? నేను బీజేపీ వాళ్ళు నాకు సీటు ఇవ్వలేదు అనే దాని మీద డెఫినెట్లీ ఆ కసి నాకైతే ఉన్నది కంప్లీట్గా. కానీ ఆ డీకేఆర్ అన్న కానీ లేకపోతే కిషన్ రెడ్డి అనేది ఇది కాదు, కానీ రాష్ట్రంలో బీజేపీ రాకూడదు, తక్కువకు తక్కువ సీట్లు రావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రావడానికి కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. గల్లడీ వారం రోజుల ముందే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నాడు కాబట్టి సీటు ఇవ్వలేని ఎంబడే కూడా రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, ముందుగానే మాట్లాడుకున్నారని ఒక విమర్శ కూడా చేశారు సార్. చాలా తప్పు, అటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎప్పుడు కూడా అటువంటి అడ్వాన్స్ ప్లానింగ్లు చేయను. నాకు 100% విశ్వాసం ఉండే ఎందుకంటే నాతోటి నేను దుబ్బాకాలో పనిచేసి విజయం సాధించా, హుజూరాబాద్లో పనిచేసి విజయం సాధించా, వరంగల్ కార్పొరేషన్లో పనిచేసి విజయం సాధించా, ముషీరాబాద్లో పనిచేసి విజయం సాధించిన, అన్ని రకాలుగా ఇక్కడ బళ్ళారిలో నన్ను పంపిస్తే నేను బళ్ళారిలో పనిచేసి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పని చేసిన వాడు నేను, ఇన్ని రకాలుగా నేను పార్టీకి ఉపయోగపడుతున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉండే, నాకు 100% విశ్వాసం ఉండే. జితేందర్ రెడ్డి ఏం హెరాఫేరీలు చేయలేదు, ఏ ఎలక్షన్లలో ఎవరిని సైడ్ తీసుకోలేదు, ఏ కుటుంబ సభ్యులను గెలిపించలేదు, ఎవరి అవతల పార్టీ వాళ్ళతో లాలూచి పడలేదు అనే విధంగా ఏదైతే ఉన్నదో ఉన్నా కాబట్టి నాకు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నది. తప్పకుండా నాకు సీట్ వస్తుంది, ఎందుకంటే జితేందర్ రెడ్డి మహానాయకులను, అదే మల్లికార్జున్ గారు
డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసిన మల్లికార్జున్ గారు కానీ, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు కానీ పెద్ద పెద్దలు, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులను అందరినీ కూడా ఓడించిన ఘనత నాకున్నది కాబట్టి. జితేందర్ రెడ్డి గారికి క్లీన్ ఇమేజ్ ఉంది, అది సందేహం ఉంచాల్సిన అవసరం లేదు. మీరు మీ అనుభవాలు కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలి కాబట్టి మీకు సముద్ర స్థాయం కల్పించాడు, మీకు మంచి పోస్ట్ ఇచ్చారు మీకు, ఎందుకంటే ఆయనకు కూడా అవసరం కాబట్టి సలహాదారుడుగా, అదేవిధంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఇచ్చారు. కానీ మీ కుమారుడు మిథున్ రెడ్డి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? చాలామంది ఏమన్నారంటే బీజేపీలో ఉన్నామంటే చాలా మంచి భవిష్యత్తు ఉండేది మిథున్ రెడ్డికి. తక్కువ సమయంలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఒక స్థాయిలో మంచి నాయకుడు ఎదిగాడు, మంచి కలుపుకోపోయి వెళ్ళే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ కాంగ్రెస్లో మిథున్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుంది? మిథున్ రెడ్డి మళ్ళీ మీరు చూస్తారు, ఐ హావ్ ప్రామిస్డ్ మై సన్ దట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో 2028లో నిన్ను ఎమ్మెల్యేగా చేస్తాను అని చెప్పి నేను ఆయనకు ప్రామిస్ చేయడం జరిగింది నా కొడుకు, రైట్? ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు వేసినా, ఎన్ని నా ఇన్ఫ్లుయెన్స్లు అన్నింటిని కూడా యూజ్ చేసుకున్నా, నాకు ఇచ్చిన మాట ప్రకారంగా నాయకులు ఏదైతే ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగా నా కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో ఉంటాడు, 100% ఉంటాడు, 100% తీసుకొస్తాను. దాంట్లో ఏ రకంగా దోకాలేదు. ప్రజలకు సేవ చేసేవాళ్ళం, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళం. ప్రజలు సేవ చేసేవాడిని చూసేవాడిని పార్టీలు చూడవు, మనిషిని చూస్తారు. మనిషి ఏ విధంగా ఇప్పుడు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5-6 పార్టీలు చేసిన, కానీ ప్రజలు ఏమనుకున్నారు, అన్న ఏది చేసినా ఏ పార్టీలకు పోయినా ఏది చేసినా కానీ మా లాభం కోసమే పోయిండు, కానీ ఆయన పైసలు చేసుకుందాము, ఆయన కాంట్రాక్ట్ చేసుకుందాము, ఆయన ఇసుక దందా చేసుకుందాము, ఆయన లేకపోతే దాని ఏమంటారు లిక్కర్ దందా చేసుకుందాము, ఇటువంటి దానికోసం పోలేదు అని చెప్పి ప్రజలు నమ్మి ఎన్నడు ఎప్పటికి కూడా నన్ను ఆదరిస్తున్నారు, ఇవాళ కూడా ఆదరిస్తున్నారు. అదే క్రమశిక్షణలో నా కొడుకుని నడిపిస్తున్నా, అదే క్రమశిక్షణలో నా కొడుకు ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ఆ ప్రజలే నా కొడుకుని గెలిపిస్తారు ఎమ్మెల్యే. కానీ మీరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జితేందర్ రెడ్డికి ఒక మంచి క్యాడర్ ఉంది, అన్ని వర్గాల్లో మీ సామాజిక వర్గం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా మంచి సంబంధాలు, ఇవన్నీ కూడా వంశీధరుడిని గెలిపించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతున్నారు అవన్నీ కూడా, ఎందుకంటే చాలా ఎక్కడ ఉన్నా కానీ నేను ఎవరిని కాంటాక్ట్ చేసినా నాకు ఒక ప్రాబ్లం ఏమైందంటే, ఒకటే వచ్చి పడ్డది ఏంటంటే, ఏజ్ ఫ్యాక్టరు 70 ఏళ్ళకు వచ్చిన నేను, లేకపోతే నా రాజకీయ అనుభవం ఎక్కువైపోయిందో 22 ఏళ్ళకు నేను ఎవరైనా ఇంటికి వచ్చి అన్న మీకు మీ తోటి వచ్చి ఓటు గురించి చెప్తా అంటే లేదన్న నేను మేమే వస్తామని చెప్పి అభిమానంగా నా దగ్గరకు వస్తున్నారు. అభిమానంగా పొద్దున నేను లేచిన దగ్గర నుంచి 7-7:30 నుంచి మొదలు పెడితే రాత్రి 7-7:30 వరకు ఏదైతే ఉన్నారో ప్రజలందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు ఏదైతే ఉన్నారో నా మీద ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విధంగా, వంశీ చంద్ర ఒక మంచి క్యాండిడేట్గా అనే విధంగా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి కూడా మన నాతో డిస్కస్ చేసి, ఎస్ జై కాంగ్రెస్, మేము కంపల్సరీగా ఏదైతే ఉందో హస్తం గుర్తుకు ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్తలేదు. కానీ బయట ప్రచారంలో తక్కువగా అనిపిస్తున్న జితేందర్ రెడ్డి లోపల మొత్తం కూడా ఇంటర్నల్గా మొత్తం మంతనాలు జరుపుతూ ఇతర పార్టీ వాళ్ళని కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడమే కాకుండా ఓటు బ్యాంక్ వైపు తీసుకుపోతున్నారు. ఎంత మెజార్టీ వంశీచంద్ర రెడ్డికి, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరు కలిపి ఎంత మెజార్టీ రావచ్చు? మీ ప్రత్యామ్నాయ పార్టీ ఏది? మా ప్రత్యామ్నాయ పార్టీ మీకు కనపడుతూనే ఉన్నది, ఇవాళ బీజేపీ ఉన్నది, బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉన్నది కంప్లీట్గా. అసలు బీఆర్ఎస్ అనే పదాన్ని ప్రజలందరూ కూడా మర్చిపోయిండ్రు, దాంట్లో ఇది లేదు. ఇంకోటి నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా క్యాల్కులేషన్స్ ఏదైతే ఉందో మెజార్టీల కోసం చేయను, నేను క్యాల్కులేషన్ చేసేది గెలుపు కోసం చేస్తుంటా. కాబట్టి గెలుపులో వంశీచందర్ రెడ్డి 100% ఉంటాడు అనే నమ్మకం నాకున్నది. ఆ దశలో నేను పనిచేస్తున్నాను, అన్ని రకాల వాళ్ళందరినీ కూడా కలుపుకోపోతున్నాను. అన్ని అంటే నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా, వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది ఏమనంటే, జితేందర్ రెడ్డి అన్న మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు, మంచి కోసం మాట్లాడతాడు, ఎప్పుడు హేరాఫేరీగా మాట్లాడాడు, అన్ని చీటింగ్ మాటలు మాట్లాడాడు, ఏది చెప్పినా ఏది చేసినా చేసి చూపిస్తాడు అనే విశ్వాసం వాళ్ళకు ఉన్నది. కాబట్టి లిస్టు పెట్టుకుంటా, ట్రావెల్ చేసేటప్పుడు కూడా అలా లిస్టు నేను పెట్టుకుంటా, లిస్టు పెట్టుకొని అందరితోటి పర్సనల్గా నేను మాట్లాడుతుంటా, అందరితోటి పర్సనల్గా డిస్కషన్ చేస్తుంటే అందరు చాలామంది కూడా ఎవరైతే, నేనే సర్ప్రైజ్ అవుతున్నాయి ఈ మధ్య చూస్తుంటే, నిజంగా కూడా
నేను నాకు బీజేపీ సీట్ వస్తే వీళ్ళు నాకు ఏతరా అనుకుంటున్నా. అంటే అంత రకంగా బ్రహ్మరథం ఇవాళ మహబూబ్ నగర్ ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పట్ల చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈరోజు మాకు విలువైన సమయాన్ని మీ ప్రయాణంలో ఇచ్చినందుకు, మీరు బిజీ షెడ్యూల్లో కూడా మీ ప్రయాణంలో మా ఇంటర్వ్యూ తీసుకోవడానికి జిఎస్ మీడియాకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరో నాయకునితో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్న జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం.